హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను రెండు వెరైటీలు చేయబోతున్నానండి. పిల్లలకు చాలా ఇష్టమైనవి చేవాకులతోటి, హెల్దీ కూడాను. ఒకటి చేవాకులు, పొట్లాలు అంటారు కదా, ఆ పొట్లాలు చేస్తాను. రెండు ఇక్కడ గుజరాతీ వెరైటీ చేవాకులతోటి పాత్ర అని చేస్తారు. పులు పులుగా తీయగా చాలా బాగుంటాయి. అదో వెరైటీ, రెండు వెరైటీలు చేయబోతున్నాను. ఇక కిచెన్లోకి వెళ్ళి చేసుకుందాం. మీరు మా ఛానల్ ఫస్ట్ సారి వచ్చినట్టయితే దానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్. హలో, ఏంటండి ఇప్పుడు పాత్ర చేసుకుని మీకు సామాన్లు చూపిస్తాను. ఒక కప్పు శనగపిండి, ఒక చిన్న బెల్లం ముక్క, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ఆమ్చూర్ పొడి, మామిడికాయ పౌడర్ ఉంటుంది కదండి అది, పులుపు కోసం. మీకు కావాలంటే చింతపండు పులు కూడా వేసుకోవచ్చు, తగినంత ఉప్పు. మీకు కారం ఎంత కావాలంటే అంత చిన్న స్పూన్ కారం కూడా, చిటికెడు పసుపు, ఒక చిన్న స్పూన్ వాము. ఇవి ఈ పాత్రకు కావలసిన ఈ చేమాకులు. దీనికి ఇలాగ వెనకాతల నారలు ఉంటాయి కదండి, లైట్గా కొంచెం లైట్గా తీసుకోవాలి నారలు. ఇప్పుడు మనం పాత్ర చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోనే శనగపిండి వేసుకోవాలి, కారం, ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం వామండి. ఇలా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది వాసన. ఒక స్పూన్ ధనియాల జీలకర్ర కూడా, ఇది మామిడికాయ పౌడర్ ఉన్నాయి కదా ఆమ్చూరు, ఇది లేని పక్షాన మనం చింతపండు పులు కూడా వేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ముక్క బెల్లం ముక్క అండి తీపి కోసం. కొంచెం నీళ్ళు వేసి నేను నానబెట్టి ఉంచాను, కరిగిపోయింది ఇందులోనూ శుభ్రంగా. ఇదంతా వేసుకొని కలిపించుకోవడం. మరి కొంచెం నీళ్ళు కావాలంటే కొంచెం నీళ్ళు పోద్దాం. ఇది ఒక పేస్ట్లా కావాలి. ఉండ లేకుండా చూసుకోండి. శనగపిండి అయిపోయిన తర్వాత దీన్ని అనమాట మనం ఆకులకి చేమాకులు ఉన్నాయి కదా వాటికి అనమాట పట్టించుకుందాం. ఫస్ట్ పెద్ద ఆకు ఉన్నావు కదా, ఈ పెద్ద ఆకు తిరగేసి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత దీనికి ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇచ్చిగుళ్ళు కూడా రాసుకోవాలి, మొత్తం అప్లై చేసుకోవాలి. ఇవి చేసుకుని చాలా బాగుంటుంది. దీని తర్వాత మిరపాకు పెట్టుకొని లోపల దాని మీద చిన్న ఆకులు కూడా పెట్టుకోవచ్చు. మీకు రెండు ఆకులు, మూడు ఆకులు సరిపోతాయి. దీని కూడా రాసిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టుకోవాలండి. దాని మీద కూడా మళ్ళీ పేస్ట్ రాయాలి. దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి రెండు పక్కల. దీని మీద కూడా కొంచెం పేస్ట్ ఇలా రాయాలి. మొత్తం ప్లేస్లో ఎక్కడ ఖాళీ లేకుండా పేస్ట్ రాస్తే మనం కట్ చేసుకున్నప్పుడు, గుర్తించుకొని కట్ చేసుకున్నప్పుడు మొత్తం లోపల ఉంటుంది శనగపిండి, టేస్ట్ వస్తుంది బాగా. అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని రోల్ చుట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని
पेटेक तरह चूसरा बाग उदी चुट इला रासकोड़ा चुट इला रासको रोल की रासको तरह दी स्टीम प्लेट की कोई नून रासको रोल इंटेकोटा कदा इप्ड चूँ स्टीम रईस कुकर् मीदको इला स्टीम चुस्काली और रूम निम्स स्टीम चुस्के सर इधर इला चूस क्लीन वस्ते अ इधन चूसको तिंटा इला अंटक वे चूसरा इला रही दी रौं रौं कटेक वेड़ी इला पीस कटी ఇలా వస్తాయి అన్నమాట వీటిని ఇప్పుడు కొంచెం సెల్ఫ్ ఫ్రై చేసుకుందాం పట్టు దండ దానికి చాలా సరిపోతుంది చూడండి రెండు పక్క కూడా అయిపోయి మెయిన్ పెన్ కదా చూసారా మంచి కాగు వచ్చింది ఇలా వస్తే చాలు वीट डी फ्राई चेयरान अवसर लेदी इन नून कदमी चा सरपतनी यह नून मैं टी स्पून नुबल तल नुबूल और टी स्पून आवा पेक नुबल आवा वेसकंदा करीपक को वेस इलाटी इदे पात्र ओके okay?